స్టెప్ ఇంటూ స్టెప్ ఇంటూ వాల్యూ జోన్ వాల్యూ జోన్ వాల్యూ జోన్ హైపర్ మార్క్ బటన్ చేరు యాజ్ ఎ సింగర్ గా నాకు ఈ సాంగ్ తోనే మంచి బ్రేక్ వచ్చింది ఈ సాంగే నాకు ఒక లైఫ్ వెనక తిరిగి చూసుకోకుండా చేసిన సాంగ్ అంటే ఏం చెప్పగలరు ఇన్ని ఆరు వేల సాంగుల్లో అట్లా చెప్పలేము రోషన్ ఎందుకంటే నేను చెప్పాను కదా ఒక పీరియడ్ తర్వాత ఒక్కొక్క సాంగ్ వస్తుంటుంది అలా చూస్తే నాకు అసలు సాగర సంగమే ఒక మైల్ స్టోన్ సాగర సంగమం అనే దాంట్లో పాటలతోనే మైల్ స్టోన్ అదైన తర్వాత లాలు దర్వాజా దానికి ముందర నాంపల్లి స్టేషన్ గాడి అట్లా ఒక్కొక్క పీరియడ్ తర్వాత అట్లా వచ్చాయన్నమాట నాకు అలాగే మాటే మంత్రం పాట కూడా అంత పేరు తీసుకొచ్చింది సో పర్టికులర్ సాంగ్తో నేను మంచి పేరు తెచ్చిందని చెప్పలేను అది కష్టం ఏ సింగర్కైనా కష్టమే అది ఒక్కొక్క పీరియడ్లో ఒక్కొక్క సాంగ్ వస్తూ ఉంటుంది సో సొసైటీలో కానీ సినిమా ఇండస్ట్రీలో కానీ ఎస్పీ శైలజగా చూస్తే మీకు ఇష్టపడతారా లేకపోతే ఎస్పీ బాలు చెల్లెలుగా ఎక్కువ రెస్పెక్ట్ గా చూస్తే ఎవరైనా ఎస్పీ మనల్ని మనల్గా చూస్తే ఇష్టపడతారు కదా ఎప్పుడైనా అంతే అని బాలు సిస్టర్ అంటే నాకేమి అయ్యో నన్ను బాలు సిస్టర్ అన్నారే ఐ ఫీల్ నేను ప్రౌడ్గా ఫీల్ అవుతాను నిజం అంతటి పెద్ద లెజెండరీకి ఒక సిస్టర్ అనగానే అంతకంటే కావాల్సిందేమో రెండూ ఫీల్ అవుతాను బట్ నా ఐడెంటిఫై ఐడెంటిఫై చేసి నన్ను ఐడెంటిఫై చేసి నన్ను అంటే ఇంకా మీ ఇంటి పేరు కూడా ఎస్ కదా సో కమింగ్ టు యువర్ ఫ్యామిలీ అమ్మ శుభలేఖ సుధాకర్ నా వెల్ విషయస్ మీ ఫ్యామిలీ అంతా కూడా ఒక్కసారి ఆయన జీవితాన్ని తీసుకుంటే ఇప్పటి వరకు కూడా ఇలాంటి భర్త ఇంకెవరికి దొరికి అంత మంచి భర్త దొరికాడు నాకు అనిపించిన రోజులే కానీ ఇప్పటివరకు ఎప్పుడు కూడా చిన్న విషయంలో కూడా మీతో వాదించలేదని నేను ఆయన ఎప్పుడు వాదించారు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఎవరు తప్పైనా సరే సామాన్యంగా కోపం రాదు కోపం వస్తే పీక్కి వెళ్ళిపోతారు నేను మా మ్యారేజ్ అయిన వన్ ఇయర్కే నేను అన్నయ్యకి వెళ్ళి చెప్పాను నాకు లైఫ్లో మంచి గిఫ్ట్ నువ్వు ఇంతకంటే మంచి గిఫ్ట్ లేదు మంచి మనిషి అతను చాలా మంచి మనిషి ఫ్రెండ్ లాంటి భాగస్వామి దొరికారంటే అంతకంటే అదృష్టం ఏం లేదు కదండి సో ఐఎమ్ ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు గాడ్ అనమాట సో శుభలేఖ సుధాకర్ గారు విషయంలో ఇవాళ ఎంగేజ్మెంట్ అనగా పొద్దున్నే లేపి బాలుగారు నీ ఎంగేజ్మెంట్ ఇవ్వాలని పెద్ద ఇచ్చారంట మీకు అంటే అన్నయ్య లేపలేదు సిస్టర్ చేసి చెప్పి పంపించారనమాట ముందు రోజు నైట్ మా అమ్మగారు మా మేనమామ అన్నయ్య ఊరికి జస్ట్ చెప్పారు మేము వెళ్ళి ఇట్లా చూస్తున్నాము వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వస్తాము ఒకసారి ఎలా ఉన్న మా అమ్మ కూడా అంది నువ్వు కంగారు పడకే నేను వెళ్ళి చూసేస్తాను అసలు వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంది ఏంటి మనకు తెలియాలి కదా అంటే నేను నాకు పెద్ద పెళ్ళి మీద పెద్ద ఇంట్రెస్ట్ ఏమి లేదు అప్పుడు నేను ఇప్పుడు ఎంత అవసరమా అప్పుడు నాన్నగారు పోయిన ఒక సంవత్సరం అవుతుంది అనమాట ఇప్పుడు ఎంత అవసరమా అమ్మ ఎందుకు ఇప్పుడు మీ వెళ్ళి చూడటం ఏంటి అది ఇది అంట లేదు జస్ట్ చూసేస్తావు వెళ్ళారు అంతే నాకు తెలియదు నేను నిద్రపోయాను వీళ్ళు ఎప్పుడో వచ్చారు మా అక్క మార్నింగ్ లేపి ఇవాళ నీ ఎంగేజ్మెంటు అని ఎవరు చెప్పారు అంటే అన్న చెప్పమన్నాడు వాళ్ళని ఎంగేజ్మెంట్ అదేంటది నాకు చెప్పి నిన్న వెళ్ళారు కదా వాళ్ళు ఊరికి అమ్మ దగ్గరికి వెళ్ళి అడిగాను ఏమన్నా నువ్వు జస్ట్ చూసొస్తా ఉన్నావు కదా అంటే ఆవిడ భయం కొంచెం ఆవిడ అది కాదే ఏదో చెప్పిపోయింది మా మాయనమ్మ ఉన్న లేదు చూసొచ్చాము వాళ్ళ ఫ్యామిలీ అంతా నచ్చింది మళ్ళీ రేపటితో శ్రావణం మాసం వెళ్ళిపోతుందని అమ్మ అమ్మే చెప్పింది ఎంగేజ్మెంట్ చేసేద్దామండి ఇమీడియట్ గానీ నాకు కోపం నాకు చెప్పకుండా ఒక మాట నాకు చెప్పాలి కదా ఎంగేజ్మెంట్ అని ముందు అడగాలి అక్కడి నుంచి ఫోన్ అయినా చేయాలి కదా వీళ్ళు అని చెప్పి నేను కో చాలా సీరియస్ ఎంగేజ్మెంట్ ఫోటోలన్నీ సీరియస్గా ఉంటాయి నావి సో మా వదిన్ని మా వదిని కూడా నీ వల్లే అంత నువ్వే చెప్పుకుంటావు ఇవన్నీ తొందరగా తొందరగా పెళ్లి చేసి పంపించేమని నేను తన్ని గొడవ పెట్టి మొత్తానికి వాళ్ళు ఏం అడిగినా మా వదిన వెళ్ళి చీర తెచ్చుకోమో నాకు అక్కర్లేదు నా దగ్గర ఉన్న ఉన్న చీరే కట్టుకుంటాను చాలు అని అలా చెప్పి కొంచెం నవ్వవే అని మా వాళ్ళందరూ బతివులాడి మొత్తానికి సో ఏంటంటే మా అమ్మ వాళ్ళకి టెన్షన్ అనమాట ఓ ఇది ఎంగేజ్మెంట్కే సీరియస్గా ఉంది ఇంకా పెళ్ళేప్పుడు ఎలా ఉంటుందని నేను అదే చెప్పాను అసలు అక్కర్లేదు పెళ్ళి నేను ఇంట్లో ఉండిపోతాను ఇక్కడ ఇలాగే అమ్మ ఏమో వద్దు 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 అట్లా అంత మాట్లాడకూడదు అసలు ఆడపిల్లలు మొత్తానికి పెళ్ళి అయిన తర్వాత సంవత్సరం తర్వాత అప్పుడు అన్నకి వెళ్ళి అనమాట మంచి గిఫ్ట్ ఇచ్చావు నాకు అని తర్వాత అన్నమాట పెళ్ళి పెళ్ళి జరిగేటప్పుడు చాలా సీరియస్గా ఉన్నాను నేను మళ్ళీ ఇంకోసారి పెళ్లి చేస్తాను అంటే అమ్మ తల్లి నా వల్ల కాదు ఒకసారి అయింది అంటే అప్పుడే రాఘవేంద్ర కళ్యాణ్ ఓపెనింగ్ అనమాట చాలా ఓవర్గా జనం వచ్చేసారు విపరీతంగా అనమాట సో కంట్రోల్ చేయడం కష్టమైపోయింది చాలా పెద్ద మ్యారేజ్ అయిపోయింది అనమాట నా వల్ల కాదమ్మా మీరు కావాలంటే చేసుకుంటే మేము వచ్చి చూస్తూ ఉన్నారు సో తనతో కూడా నేను పెళ్ళప్పుడు అప్పుడు సరిగా మాట్లాడలేదు కావాలని చేశారు వీళ్ళందరూ అసలు కొంచెం టైం ఇవ్వచ్చు కదా నాకు ఆలోచించుకోవడం అప్పుడు తను కూడా చెప్ప నాకు కూడా తెలియదు నన్ను కూడా లేపి మా అమ్మ ఇవాళ వెళ్ళి ఎంగేజ్మెంట్ తీ రింగ్ తీసుకురారా శైలజ్కి అంటే నాకు అర్థం కాలేదు ఏంటి అంటే అమ్మ వాళ్ళు ఫోన్ చేశారు వాళ్ళ శ్రావణ మాసం వెళ్ళిపోతుంది అందుకని ఇవాళ చేయాలన్నారు అన్నారు అప్పుడు కొంచెం శాంతించాను అప్పుడు శివ రిలీజ్ అయింది కదా అప్పుడే శివ ఇంకా మా ఎంగేజ్మెంట్ అయింది శివ రిలీజ్ అయింది ఓకే అందరినీ తీసుకెళ్లారు మా అమ్మగారిని అందరినీ ఆ శివకి థియేటర్కి తీసుకెళ్లారనమాట ప్రివ్యూ పోయింది సార్ మా అమ్మగారు పెళ్ళే అవగానే ఇట్లాంటి సినిమాలో చేశాడు ఏంటి అందులో చనిపోతాడు కదా ఇట్లాంటి సినిమాలు చేయొద్దని చెప్పు చెప్పి ఆయన బాగుందమ్మా అంటే అట్లా తర్వాత ఆయన బర్త్డే రావటం అట్లా కలవటం అంత శుభలేఖ సుధాకర్ గారు సినిమాలల్లో మీకు బాగా నచ్చిన సినిమాలు అంటే చాలా చెప్పొచ్చు కానీ బాగా నచ్చని సినిమా అంటే ఎప్పుడు రేవతి గారితో ఒక మూవీ చేశారు గౌతమ్ గౌతమి అదే దాని పేరు ఏదో ఉంది మర్చిపోయాను నేను తమిళలో కురిది పునల్ తెలుగులో పేరేదో ఉంది సూపర్ సూపర్ డూపర్ ఆ సినిమా పక్కన పక్కన కూర్చొని కూడా కాల్చి అని చెప్పా ఎవరైతే నేనేనమ్మా క్యారెక్టర్ నాది అన్నారు ఎవరైతే కాల్చేసాయి అంటే అలాంటి నెగటివ్ క్యారెక్టర్ నేను అంతవరకు తను చేయగా చూడలేదు పక్క ఒక సాడిస్టిక్ క్యారెక్టర్ అనమాట చైల్డ్ అబ్యూస్ చేయటం అలాంటి క్యారెక్టర్లో తన్ని చూడటం తన హావభావాలు చూసేటప్పుడు నాకు చాలా బాధ అనిపించింది కానీ మిగతా వాళ్ళందరూ చెప్పడం అండి అసలు అలాంటి క్యారెక్టర్ చేయడం ఎంత గొప్ప విషయం ఎంత బాగా చేశారు నాకు మటుకు అస్సలు నేను చూస్తుండగానే ప్రివ్యూలు అందరూ ఉన్నారు ఈ పక్క విశ్వనాథ్ గారు ఉన్నారు కమల్ హాసర్ గారు చంపేసే కిల్ కిల్ ఏమి కిల్ ఏం ఊరుకో ఊరుకో నేనే నేనే అంటే నేను పెద్దగా ఎవరైతే ఏంటండి చంపేయమన్నా ఆ తర్వాత మళ్ళీ ఆ సినిమా చూడలేదు నేను చూడండి అని చెప్పాను నాకు అస్సలు నేను భరించలేను అలాంటి క్యారెక్టర్స్ అని చెప్పి చూడలేదనమాట సో ఇటు చూసినా మీ ఫ్యామిలీ గోల్డెన్ స్పూన్ ఫస్ట్ నుంచి కూడా అన్నయ్య కానీ మీరు కానీ అటు చూసినా శుభలేఖ సుధాకర్ గారిది గోల్డెన్ స్పూన్ కానీ పెళ్ళైన తర్వాత ఎందుకని ఒక్కసారిగా ఇద్దరికి ఆపర్చునిటీస్ రాలేదు అది కాదు అసలు గోల్డెన్ స్పూన్ ఏంటి నాకు అర్థం కాదు ఫ్యామిలీ ఫ్యామిలీ అంటే ఓకే అందరం హ్యాపీగా హ్యాపీగా ఉన్నారు కానీ అకౌంట్ లో 500 పెట్టుకొని మీ ఇద్దరి మధ్య 500 కాదు మరి 500 అని చెప్పారు సుదా అక్కడ కాదు 2000 3000 ఆ పెట్టుకొని కుమిలిపోయిన రోజులు ఎక్కువనే బయట నేను కుమిలిపోలేదు నేను కుమిలిపోలేదు ఎవరు చెప్పారంట అసలు మీరు ఉన్న విషయాన్ని కూడా అవును నేను చెప్పకు ఎందుకు చెప్పాలి ఎవరికి చెప్పాలి ఇప్పుడు మీ ఇద్దరం పెళ్లి చేసుకున్నాము మీ ఇద్దరం హ్యాపీగా ఉండాలనుకున్నాము మా ఫ్యామిలీ బాగోగులు చూసుకోవాల్సింది మేము అంతేగాని మా అన్నయ్యో మా అత్తగారు మామగారో కాదు కదా అంత చిన్నపిల్లలం కాదు కదా మేము ఇంకా చిన్నపిల్లలని చెప్పి పెళ్లి చేయలేదు కదా సంపాదించుకునే లెవెల్లోనే ఉన్నాం కదా కష్ట సుఖాలు మేము చూసుకోవాలి ఎవరికి చెప్తే ఏంటి లాభం ఏం తీరుస్తారు రోజు ఇస్తారు ఒక నెలకి ఇస్తారు తర్వాత ఏం చేస్తారు ఎవరికైనా బర్డనే కదా మేమే ఫేస్ చేయాలనుకున్నాం అలాగే బాబు పుట్టాక కూడా మేము ఇటు వాళ్ళకి కానీ అటు పెద్దవాళ్ళకి ఎవరికి బర్డన్ చేయకూడదు అనుకున్నాం మా బాబుని మేమే పెంచుకుంటాం దానికి అమ్మ వచ్చినాతో ఉండాలి అత్తగారు వచ్చినాతో ఉండాలి మేము ఎప్పుడు అనుకోలేదు మనం కష్టాలు మనమే మెంగుకుంటాం మన అన్నం మనం చేసుకునేటట్టు మన కష్టాలు సుఖాలన్నీ మనమే సుఖాలు పంచుకుందాం కష్టాలే ఉంటే మనం ఫేస్ చేసుకున్నాం ఇవి అందరి ఫ్యామిలీ అందరి లైఫ్లోనే వస్తాయి ప్రతి ఒక్కళ్ళు ఒక లైఫ్ని స్టార్ట్ చేసేటప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఉంటాయి జీవితంలో పెళ్ళయ్యాకే తెలుస్తాయి బాధ్యతలు అంటే ఏంటి ఎలా ఉండాలి అని అదొక ప్రాసెస్ సో అలా నే మే ఇద్దరం అలాగే ఇద్దరం ఒకటే మాట మీద ఉన్నాం అనమాట ఎవ్వరూ అసలు తెలియాల్సిన అవసరం లేదు మనం ఇలా ఉన్నాం అలా ఉన్నాం అలా ఉన్నామని మనం దీన్ని ఎలా ఫేస్ చేద్దాం ఫేస్ చేసి బయస్ బయటకు వద్దాం సో అట్లాగే మాకు ఎంత మంచి ఎక్స్పీరియన్స్ అది లైఫ్లో వెనక్కి తిరిగి చూస్తాం మీరు డబ్బు గురించి చెప్పిన డైలాగు సోషల్ మీడియాలో హల్చల్ మాములుగా అవ్వలేదు నిజమే ఎందుకంటే నాకు తెలుసు డబ్బు విలువ తెలుసు ఇప్పుడు చా అదే చెప్పిందే చెప్ చెప్తున్నానని కాదు డబ్బుని చాలా చిన్న చూపు చూసేవాళ్ళు ఉన్నారు డబ్బు ఏంటండి ఏముందండి డబ్బు మనుషులు ముఖ్యం మనుషులు ముఖ్యమే డబ్బు ముఖ్యమే ఈ డబ్బు నీ దగ్గర ఉంటే ఒక మనిషిని కాపాడచ్చు కదా నువ్వు దాన్ని ఎందుకు చిన్న చూపు చూడాలి తప్పు నీలో ఉంది డబ్బులో లేదు తప్పు నీ చేతుల్లో ఉన్నప్పుడు నువ్వు ఎలా వాడతావు అలా ఉంది కానీ డబ్బుదేం తప్పుంది సో నేను ఆ మీ ఇద్దరం కూడా ఆ కష్టాలు తెలుసు మాకు డబ్బు విలువ తెలుసు ఎంత కష్టపడితే డబ్బులు ఎవరికీ ఈజీగా ఒక పైసా రాదండి కష్టపడితేనే వస్తుంది ఆ కష్టపడ్డ దాన్ని మనం ఎంత సే సేవ్ చేసుకుంటాం ఎంత ఖర్చు పెట్టుకుంటాం ఎంత దానం చేస్తాం ఇంతే ముఖ్యం సో మేము ఆ ప్రాసెస్లో అది నేర్చుకున్నాం మా మేము ఏ రోజు దీ దీని గురించి మే ఇద్దరం మాట్లాడుకున్నామే కానీ ఎందుకు ఇలా ఉంది ఓకే ఎప్పుడు నేను ఒకటే చెప్పేదాన్ని ఇవన్నీ మనకి ఎక్స్పీరియన్స్ అండి ఇవన్నీ ఇవాళ పోతే రేపు మంచిది వస్తుంది అట్లాగే జరిగింది నౌ వి ఆర్ హ్యాపీ దాని గురించి నేను నో నాట్ ఎ బిగ్ ఇష్యూ అనమాట కాకపోతే మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది లైఫ్లో మాకు ఏది ఊరికే రాదు ఏది అలాగే నువ్వు వద్దు అనుకున్నావు అంటే ఒకటి చేతి గుప్పిడు విప్పావంటే వెళ్ళిపోతుంది అన్నీ నువ్వు ఇలా ఉన్నంతకాలం అన్నీ బాగుంటాయి నీ జాగ్రత్తలో నువ్వు ఉండాలి అనే విషయం నేర్చుకున్నాం అట్ ద సేమ్ టైం ఆ బాబుకు కూడా అర్థమైంది లక్కీగా వాడికి ఏంటంటే వాడు కొంచెం పెద్ద అయ్యేటప్పటికీ అన్నీ సెటిల్ అయిపోయాయి సో వాడికి అంత తెలియదు కానీ బట్ వీ మేడ్ ఇట్ షూర్ వాడికి తెలియాలి డబ్బు విలువ తెలియాలి కష్టం అంటే ఏమిటో తెలియాలి అని వాడికి చెప్పాం అన్నీ చెప్పాం ఇలా ఇలా నాన్న ఇలా ఇలా ఇల్లు కట్టుకోవడానికి ఇలా అయింది ఇవాళ మనం ఇలా ఉన్నామంటే ఇన్ని కష్టాలు ఉన్నాయి దీని వెనకాల అని వాడికి చెప్పాం హీఈ్ ఆల్సో వాడికి వాడు ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉన్న మనిషి అనమాట ఏం చేస్తున్నాడు శ్రీకర్ ఇప్పుడు శ్రీకర్ ఇక్కడ హైదరాబాద్లోనే ఒక కంపెనీలో పనిచేస్తున్నాడు ముందు చెన్నైలో చేసేవాడు ఇప్పుడు హైదరాబాద్కి వచ్చాడు సో ఇండస్ట్రీకి వచ్చే ఆలోచన ఏం లేదు వాడు మీడియా మేనేజ్మెంట్ చేసాడు కానీ ఇండస్ట్రీలో ఒక యాక్టింగు డైరెక్షన్ లేకపోతే పాటలు పాడటం ఇంట్రెస్ట్ లేదు బిహైండ్ ద స్క్రీన్ ఉండటమే ఇష్టం వాడు బట్ హీరోగా అవకాశాలు చాలా వరకు వస్తున్నాయి చాలా బాగుంటాడు స్క్రీన్కి అని తెలియదు స్క్రీన్ కానీ బట్ వచ్చాయి మాకు తెలిసి మమ్మల్ని ఇద్దరు ముగ్గురు అడిగారు బట్ వాడు ఫర్మ్ గా చెప్పేశారు నేను ఎలా చెప్పాను వాడు కూడా నేను చేయనమ్మా నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేస్తాను సో ఫైనల్గా సైలమ్మా సో ఒక ర్యాపిడ్ ఫైర్ సో శుభలేఖ సుధాకర్ ఫ్రెండ్ బాలు నాన్న పాట ప్రాణం అమ్మా అమ్మే శ్రీకర్ వరం డబ్బింగ్ ఎక్స్ట్రా బోనస్ సో ఎక్కువ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత బాగా స్ట్రగుల్ పడ్డ డేస్ అన్న ఒక అంటే ఏం ఒకటి మ్యారేజ్ అయిన కొత్తల్లో ఇద్దరికీ ఒకేసారి వర్క్ లేకపోవడం ఒకటి తర్వాత బాబు పుట్టిన ఆ టైంలో నేను వర్క్కి వెళ్ళలేదు ఒక ఎయిత్ మంత్ వరకు ఏదో వర్క్కి వెళ్ళాను కానీ తర్వాత అన్నయ్య ఒప్పుకోలేదు వర్క్ చేయండి ఈ విషయాలు ఏవి అన్నయ్యకి ఏమీ తెలియదు సో నేను ఎయిత్ మంత్ నుంచి వర్క్కి వెళ్ళలేదు సో ఈయన ట్రావెల్ చేస్తూ ఉండారు ఏదో చేస్తూ ఉండేవారు షూటింగు మా డెలివరీ డే రోజు ఏం చేశారు నేను బ్యాంక్ వెళ్ళి డబ్బు డ్రా చేసుకొని ఉన్న కొంచెం డబ్బులు తీసుకొని కార్లో పెట్టుకొని హోమ్ హాస్పిటల్కి వచ్చారు వర్షం పడుతుంది మార్నింగ్ డెలివరీ నాకు మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళి చూసినప్పటికీ డబ్బు లేదు డాష్ బోర్డ్ ఈనా నాకు చెప్పలేదు చెప్తే నేను ఎక్కడ కంగారు పడతాను అని అనమాట అలాంటి విషయాలు చాలా ఉన్నాయి ఇంటికి వచ్చాక ఇలా జరిగింది ఇలా జరిగింది అది కూడా కాకుండా తను చాలా దానం చేసేస్తాడు అది కూడా తనలో కూడా ఉంది ఒకటి వర్క్ లేదనే అని కాదు తన దగ్గర పది రూపాయలే ఉన్నాయనుకోండి ఇప్పుడు ఒక మనిషి వచ్చి నేను చాలా కష్టాల్లో ఉన్నా అంటే ముందు ఆ పది రూపాయలు తీసి ఇచ్చేస్తారు మనదేంటి అని చూసుకోడు సో అవన్నీ నేను గమనించుకొని వెనక్కి పట్టుకొని లాక్కొస్తేనే తను వెనక్కి వచ్చాడు ఆ టైంలో కూడా ఇంకా కొంచెం అమౌంట్ ఏదో ఇంట్లో ఉంటే అది కూడా అలాగే ఇచ్చేస్తారు దెన్ నేను చెప్తాను అనమాట మీకు అర్థమవుతుంది అసలు సిచ్యువేషన్ ఏంటో బాబు ఇప్పుడే ఇంకా మనకు ఎక్కువ ఖర్చులు ఉంటాయి ఇవన్నీ తట్టుకోవాలి మనం అంటే దెన్ ఇ ఫెక్ట్ సో సారీ నాకు ఆలోచన రాకపోయింది ఆ ఇంపల్స్ ఇచ్చేసాను నేను సో ఇలాంటి కష్టాలు చిన్న చిన్నవి వచ్చాయి కానీ మా ఇద్దరి మధ్య అగాధాలు సృష్టించేంత కష్టాలు ఏవిరాలి పెంచి ఇద్దరం దగ్గర అవ్వడానికి వచ్చిన కష్టాలే వచ్చాయి మా ఇద్దరికి ఇప్పటికీ ఇప్పుడు పర్ఫ్యూమ్స్ తెస్తాను సార్కి పర్ఫ్యూమ్స్ తెస్తాను బాటిల్స్ తెస్తాను అది ఇప్పుడు బర్త్డేకి గిఫ్ట్ అని చెప్పారు బర్త్డే గిఫ్ట్ కాదు యుఎస్ఏ ఏదన్నా ఓవర్సీస్ వెళ్ళినప్పుడు డ్యూటీ ఫ్రీలో కాదు ఎప్పుడు బాలుగారు అడుగుతారు అంటే అయిపోయిన తర్వాత షాపింగ్ అయిందా అని కాక షాపింగ్ అయిందా అమ్మా నువ్వు వెళ్తావా మళ్ళీ ఫైనల్ గా తనకి ఎప్పుడన్నా కావాలన్నా నాకే ఫోన్ చేస్తారు సో ఇట్స్ తనకి అది ఇష్టం నేను తీసుకొస్తాను మిగతా వాళ్ళకి ఏవి ఇష్టం చాక్లెట్స్ అవి తీసుకొచ్చినట్టే తనకి తీసుకొస్తాను మా రోషన్ బబ్లీ బబ్లీ రోషన్ మంచి పిల్లవాడు ఎలిజిబుల్ బ్యాచిలర్ సో థ్యాంక్ యూ సైదమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ సో లైస్ లైస్ వన్ ఆఫ్ మై వెల్ విషర్ మీ ఫ్యామిలీ అంతా కూడా ఎంత సపోర్ట్ తో సో మెంటీ వెరీ హ్యాపీ ఫర్ యూ రోషన్ చాలా అందులో ఇవాళ ఇక్కడ నేను ఇలా చూస్తుంటే ఇంకా సంతోషంగా థ్యాంక్ యూ అమ్మా ఇంకా బాగా పైకి రావాలి హ్యాపీగా ఉండాలి లైఫ్లో థ్యాంక్ యూ అన్ని నీకు శుభాలు జరగాలి థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ వెరీ